జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన 18 మంది జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన 13 మంది రూరల్ మండలానికి చెందిన 93 మంది ఆడపడుచులకు 1,06,12,000 రూపాయల విలువగల కళ్యాణలక్ష్మి చెక్కులను జగిత్యాల పట్టణ ఎస్విఎల్ఆర్ గార్డెన్స్ లో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత్ తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 5,32,000 చెక్కులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాజల గంగారాం గౌడ్ తో పాటు జెడ్పీటీసీ సభ్యులు మహేష్ పిఎస్సీఎస్సీ చైర్మన్ లు మహేపాల్ రెడ్డి సందీప్రావు మండల పార్టీ అధ్యక్షులు సురేందర్రావు బాలముకుందం వైస్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్ పిఎస్సీసీ వైస్ చైర్మన్ సురేందర్ ఆత్మచరణ్ రాజరెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోబోతున్న లబ్ధిదారులకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మనం మొన్ననే బిఎల్ఎన్ గార్డెన్ లో దాదాపు గంగరాజన్ గౌడ్ గారికి జెడ్పీటీసీ చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి సందీప్ రావు గారికి ఎంపీటీసీలకు పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ సురేందర్ గారికి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసిన మా రెవెన్యూ సిబ్బంది అందరికీ పాత్రిక అంతర్గామ గ్రామానికి సంబంధించిన వాళ్ళు రండి. యాగిరి లత పడిశల జల బాట్ల పాత్ర ఇక్కడ రాండి. పద్మావళి చిన్న కన్ఫ్యూజన్ ఉంది అందులో కాసారం సాధారపు పోషమలు సిఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారులు వేదికపైకి రావాల్సిన దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఎంత భారం అవుతుంది అనేటువంటి ధోరణిని ఉద్యమ టైంలో స్వయంగా ఒక ఆడబిడ్డను చూసిన తరుణంలో మొదలు 50,000తోని తర్వాత 75,000 ఈరోజు 1,01,000 రూపాయలు మీ ఆడబిడ్డలకు అందరికీ చెల్లిస్తున్నటువంటి మహా గొప్ప నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆదేశానుసారం మన జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు సంజయ్ సార్ చేతుల మీద అందుకోబోతున్నందుకు మరి నిరంతరం కనీసం పెళ్లి చేసుకుంటే 1,000 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలు లేవు. అది నిరంతరం మేము ఒక ఇంటికి మేనమామ లెక్క మరి సార్ మన సొంత ఖర్చులతోని ఒక చీర కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అది 24 గంటలు మదిలో ఉంచుకొని మీరంతా మా వెంబడే ఉంటారని కోరుకుంటూ మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సంజయ్ అన్న గారి దగ్గర తీసుకొస్తే సంతకం పెట్టి వదిలేస్తే ఏ పని కాదు. దాన్ని సెక్రటరేట్ చుట్టూ తిరిగి అక్కడ మా నియోజకవర్గంలో ఉన్న పేదోళ్ళ వారికి ఇబ్బందిగా ఉంది తప్పకుండా చేయాలని తీసుకొచ్చిన నాయకుడు మన సంజయ్ అన్న గారు. కాబట్టి మీరందరూ ప్రభుత్వానికి మన సంజయ్ అన్న గారికి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా మీ యొక్క ఆశీర్వాదం ఉండాలి. పేదోళ్ళ కడుపు నిండా అన్నం పెడుతుందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. కాబట్టి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అనుభవిస్తున్న మీ అందరికీ తెలుసు. మేము చెప్పుకుంటా పోతాం ప్రతీ నెల వస్తుండే ప్రతీ నెల ప్రతిసారి మీకు ఇస్తున్నాం మాట్లాడుతున్నాం కానీ మేము చెప్పేదానికన్నా అనుభవిస్తున్న మీ అందరికీ తెలుసు. ఇది ప్రత్యర్థులైనా కూడా కేంద్ర ప్రభుత్వం
బీజేపీ వాళ్ళు కూడా అక్కడ మంత్రి ఒక మంత్రి గారు ఉండి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మనకు అంత మంచి పేరుంది మన నాయకులు మన రాష్ట్రాన్ని కూడా అంత మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఒకటి కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు కళ్యాణ లక్ష్మి కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు ఆసరా పెన్షన్లు కావచ్చు బీడీ పెన్షన్లు కావచ్చు బీడీ పెన్షన్లు అంటే మన కైతక్క గారు బీడీలు వేసుకుంటా పొద్దంతా రాత్రంతా కష్టపడి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పొట్ట గడుసుకో కుటుంబాన్ని ఏదో రకంగా కష్టపడి వాళ్ళు పనిచేసుకుంటా ఉన్నారు వాళ్ళకు కూడా బీడీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు కైతక్క గారు మన సంజయన గారు ఇన్ఛార్జి ఉన్నారు కొట్లాడి తీసుకొచ్చారు బీడీ కార్మికుల పక్షాన తెలంగాణ రాష్ట్రం ఉంటే ఈరోజు ఒక కోట్ ఫర్ చట్టం అని తీసుకొచ్చి ఈరోజు బీడీ కార్మికులకు జిఎస్టీ పెట్టి వాళ్ళని పొట్ట కొడుతున్నారు కాబట్టి ఇదందరూ కూడా మనం మంచి చేస్తూ ఉంటే మన వెనుక చెడు చేస్తూ ఉన్నారు అది బీద వాళ్ళపై ప్రభావం పడుతుంది వాళ్ళు చేసేది ఏం లేదు ఒకసారి ఎవరేం చేస్తారు సంతోషం ముఖ్యమంత్రి గారికి ఆలోచన రావడమే గొప్ప అలాంటిది వెంటనే ఆచరణలో పెట్టారు తెలంగాణ రాగానే అసలు ఎలక్షన్లప్పుడు ఎందుకంటే 2014 నేను కూడా పోటీ చేసిన మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చినాక కొద్దోట్లతో ఓడిపోయినాం అప్పుడు మేము ఎక్కడ కూడా ఈ కళ్యాణ లక్ష్మి ఇస్తాం 50,000 ఇస్తాం 75,000 ఇస్తాం ఏం చెప్పలే అట్లనే బీడీ కార్మికుల పింఛన్లు అప్పుడు ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు ఆఖర్ల సార్ చెప్పింది కానీ మాకు ఆ విషయం కూడా మీ దానికి తీసుకురాలేకపోయినాం ఇంతకుముందు సోదరి మన జడ్పి చైర్మన్ చెప్పినట్టు కైతక్క గారు మరి మన దగ్గర 4 లక్షల మంది బీడీలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏమైనా ఇద్దాం అనగానే ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ అది కూడా మేము చెప్పలేకపోయాను అట్లనే వాళ్ళకి ఇలా 2,000 రూపాయల చొప్పున మన బీడీ కార్మికులకు చూస్తే 1 లక్ష రూపాయలు వచ్చింది అట్లనే మళ్ళీ కార్ పోయినాక అసలు కార్ పోయి చేసుడే కట్టమనే పరిస్థితి ఉండేది గర్భవతి అయినాక కడుపు నిండా తిండే ఉండేది కాదు ఇన్నడు కూడా చెప్పలే కానీ ఇవాళ మీరు పిల్లలు చేసిన అమ్మాయిలు గర్భవతి అయితే అంగన్వాడి కేంద్రానికి పోతే ప్రతిరోజు కొడుతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీకి అయితే లేదు 140 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అవుతున్నది మరి అదైనాక సర్కారు దవాఖానకు పోతే డాక్టర్ అమ్మలు ఉండకపోదు ప్రసూతి ఖర్చు ఈ అప్పే ఒడిచిపోకపోవు మళ్ళా 40,000 50,000 ఏడుకెళ్ళనే పరిస్థితి ఇవాళ పరిస్థితి లేదు జగిత్యాల 4 మహిళా డాక్టర్లు 3 పిల్లల డాక్టర్లు 4 మత్తిచ్చే డాక్టర్లు ఎండి డాక్టర్లు తవల ప్రస్తుత అప్పుడు బీపీ షుగర్ ఎక్కువైతే అట్లనే రాయకల్ కాడ సారంగాపురం కాడ ఇంతమంది డాక్టర్లను పెట్టి ఫ్రీగా పరీక్షలు చేయించేందుకు మిమ్మల్ని తీసుకొచ్చేందుకు ఆశా వర్కర్లు ఉంటారు వాళ్ళకి పాపం తెల్లజీర కట్టుకుని ఆస్మరణకు ఆ ఉతికదాన్ని కూడా పైసలు తాగకపోవు 2,000 ఇస్తున్న చిత్తం 1,000 2,000 ఇవాళ 6,000 రూపాయలు చేసింది ప్రభుత్వం వాళ్ళకి చెప్పి మన ప్రస్తుతి సర్కార్ దవాఖాన తీసుకొచ్చి ఆడ చేసి ఇవాళ తల్లి గారు కదా అత్తగారి ఇంటికి పంపితే కట్నం పెట్టి పంపినట్టు మగపిల్లాడైతే 12,000 ఆడపిల్లైతే 13,000 ఇచ్చి సూట్ కేసు నిండా బట్టలు దోమతెర పౌడరు నూనె ఆఖరుకు నీకు మనవాళ్ళు పుడితే ఆడుకుంటుంది కదా గిలగిల బొమ్మ కూడా పెట్టి కేసీఆర్ సార్ చూసినా మీరు ఎప్పుడైనా ఇద్దరికి వచ్చినాయి ఆ జీవులో తీసుకొచ్చి మళ్ళీ మీ బిడ్డని తల్లిని అక్కడ ఇంటికి అడది ఇస్తుంది అత్తగారి ఇంటికాడ అంటే మన దేశే పని ముఖ్యమంత్రి ఒక తండ్రి లెక్క ఒక తాత లెక్క ఒక మేనమావ లెక్క ఒక పెదనాన్న లెక్క చేస్తున్నాడు పని ఇన్ని కార్యక్రమాలు మరి అటైనా కాటైనా విడిచిపెడుతున్నాం మళ్ళా మన అంగన్వాడి టీచర్లు ఉంటారు అంతకుముందు అలాగే పని వాళ్ళందరూ వర్కర్లందరూ అలాంటి టీచర్ని చేసాడు సార్ 10,500 జీతం చేసాడు ఎందుకంటే ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉంటారా బక్కసక్క పుట్టిననుకో 3 ఏళ్ళ దానికి అలా మంచి ఆహారం ఇవ్వాలి ఇవన్నీ హక్కులు మీకు కూడా తెలవాలి అందుకోసం కూడా చెప్తున్నా మరి అటెనుక 2.5 ఏళ్ళు దాటాక పిల్లగానికి ఆరంభించే కార్యక్రమం అదేవిధంగా ఆ పిల్లగానికి చదువు చెప్పే కార్యక్రమం అందుకనే అలాని ఇప్పుడు టీచర్ అంటున్నారు వర్కర్ అంటలేరు పని వాళ్ళు అంటలేరు పంతులమ్మాలే వాళ్ళ అంగన్వాడి టీచర్ ఎందుకంటే పైసలు ఉన్నోళ్ళు ఇప్పుడంటే కరోనా ఉన్నది ఏ బడికైనా దొరుకుతారు చిన్నప్పుడే ఆడుకునే ప్లే స్కూల్స్ అంటారంటే ఆడిచ్చే బళ్ళు ఆడ ఏబిసిడి చెప్తారు 1, 2, 3 చెప్తారు అని చెప్తారు మరి గరీబాలు ఏడుకోవాలి
ఇగో ఇక్కడ ఈ టీచర్ అమ్మాలు చెప్తారు. అందుకే అలాంటి టీచర్లు అన్నారు, వీళ్ళకి ఏమైనా ఆటో ఇటు అయితే ఒంటలు పోతే అటుపోతే ఇటు పోతే చెట్టు తొడుగుతాను. ఆయమ్మ ఉండే కదా 1000 రూపాయలు చేతలుగుతాం. ఇప్పుడు ఆయమ్మకు 6000 ఎక్కుతున్నారు. అడుగురు మీరు ఊళ్ళో పోయి ఈ బీద పిల్లల కోసం బీద వాళ్ళ కోసం ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ ఏదో చేస్తున్నారు అంటే ఊరు ఊరు కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు లిస్ట్ చూసినా మొట్టమొదటి పేరు అనంతరం కావడం. అనంతరం అనగానే గర్వంగా చెప్పుకోవచ్చు, తకలపల్లి అనంతరం నడివిలా. అప్పుడు కవితమ్మ గారు ఎంపీ ఉన్నప్పుడు మంచి బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తే అటు ఎక్కడైనా అటు బ్రిడ్జ్ పెట్టే మీదకి అటు దాటిపోతానికి ఆఖరం లేదు. కాలి కింద వాళ్ళు కట్టం కట్ట కూడా పెట్టింది అదే బ్రిడ్జ్లో. ఈడికి లాడికి నీళ్ళు అవుతున్నాయి. తక్కలపల్లి అలంతరానికి పెడితే వెనుక దానిక తాగుతున్నాయి. అలా చేపలు పెరుగుతున్నాయి. మళ్ళీ బుధురాజు చెప్తున్నారు చేశారు అంటే అప్పుడు కొన్ని గుట్టాలు మళ్ళీ పాపం అంత మంచి నాయకురాలు మా అందరికి అండగా ఉండే ఎన్నో పనులు చేస్తుండే రకరకాలు చెప్పి ఆయన గిన్నెలు ఒడుతుంటే ఓడగొట్టి ఇప్పుడు పరిశీలన చూడు. ఇప్పుడు ఉండి కూడా మన ప్రాంతం గురించి మనం అంత పనుల గురించి నేను ఏదో పని చెప్తే ఫోన్ చేశారు కదా ఆ పని గురించి అంటే మన గురించి పుస్తకం పరితపించే ప్రభుత్వం మీరు. కేసీఆర్ గారు కానీ, కవితక్క గారు కానీ, ఈశ్వరాల గారు కానీ, మా జడ్పీ చైర్మన్ గారు కానీ అందరం కూడా కేసీఆర్ గారి మార్గదర్శకం. రాజు ఎట్లుంటే ప్రజలు ఎట్లుంటారు, మన నాయకుడు ఎట్లుంటే కింద దాకా కార్యకర్తలు ఎట్లుంటాం. 24 గంటలు ఆలోచించే నాయకుడు కేసీఆర్ సార్. ఇవాళ చలిగాలు ఉన్నది. మొన్న నేను పోయి అడిగినా మా నియోజకవర్గంలో మామిడి తోటలు పళ్ళ తోటలు బాగున్నాయి, మన అంతర్గావకాడ అట్లా పోతారని తమ్మకపోతే మా ఆదిరెడ్డి తమ్ముడు అలా బాంబర్ది అలాంటి తోటలు అమెరికాలో వాడే వేరే దేశాల్లో వాడే పళ్ళ తోటలు కూడా మన దగ్గర పెడుతున్నారు. మన రైతులు భార్య భర్తలు కష్టపడి పని చేస్తున్నారు చదువుకున్నారు కూడా. మరి అది అమ్మాలంటే ఎట్లా మార్కెట్ ఉండాలి సార్ అంటే అప్పటికప్పుడు 10 ఎకరాలు ఇచ్చుడే కాదు 8 కోట్ల రూపాయలు చలిగాలి మార్కెట్ శాంక్షన్ అయినాయి మొత్తం. కాగితం మీద బాధపడతా సంతకం పెట్టేసి ఇచ్చేయండి ఇమ్మీడియట్ 10 ఎకరాల భూమి దానికని చెప్పి గవర్నమెంట్ అంటే ఆ రకంగా పనిచేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మరి అలాంటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం కూడా ఎల్ల వేళల ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబ సభ్యులైన మా అందరికి కూడా మీరు ఉండాలని చెప్పి మరొకసారి కోరుతూ ఈ ప్రోగ్రాం ముందరికి చేద్దాం. మరి ఎందుకంటే చివరగా ఒకటి డాక్టర్ను 2 ఎమ్మెల్యే అమ్మాయి ఇక్కడికి వచ్చి మైక్లో మాట్లాడే ముందు ఎదురుమూడని తీసినా కానీ ఖచ్చితంగా అందరూ మాస్కులు పెట్టుకోవాలి. మళ్ళా కరోనా ఎక్కువైతున్నది. మొన్న నా ఎమ్మెల్యే క్వార్టర్ ముందుంటుండే గూడెం వచ్చింది. అక్కడ కొద్దిగా కష్టపడి పనిచేసుకుంటూ వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ఇళ్ళల్లో. ఆ ఏరియా వచ్చింది, కేసులు పెరిగినాయి. అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. పేపర్లలో టీవీలలో మళ్ళీ చూస్తున్నారు కావచ్చు, కొద్దిగా దూరం దూరం ఉండాలి, మాస్కులు తప్పక పెట్టుకోవాలి, చేతులు కడుక్కోవాలి. ఇవాళ పేపర్లలో వేసారు నిన్న వెబినార్ అక్కడ జనమే జనవరి. నేను కూడా మొక్కుతా నేను కూడా పడేవాడు వేయచ్చు కానీ కొద్దిగా మంది బాగా బీద పడ్డట్టు పోవద్దు. ఇతర ఫంక్షన్లు అవి ఉన్నా దూరం దూరం ఉండు ఏడబడతాడో మనం కొద్దిగా తినద్దు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా